ఇప్పుడు వాళ్ళకి మొదటి నుంచి మైనారిటీ ఓట్లు పెద్ద ఇదేం కాదు, వాళ్ళకి ఉండేది కాదు తెలుగుదేశంకి. తెలుగుదేశం తరఫున గెలిచిన మైనారిటీలు ఎంతమంది ఉన్నారు అసలు లీడర్లు? ఒకప్పుడెప్పుడు గుంటూరు లాల్జాన్ భాషా తప్ప బలమైన లీడర్లు ఎవరు ఎమర్జ్ అయ్యారు? తెలంగాణ కలిసి ఉన్నటువంటి సందర్భంలో కొంచెం అటు తెలంగాణ హైదరాబాద్ ఆ రూట్లో కొంతమంది ఉండేవాళ్ళు, కానీ ఎవరున్నారు నీళ్ళకి బలమైనటువంటి నాయకులు ముస్లింలు చెప్పుకోవడానికి? లేరు వీళ్ళు ప్రాక్టికల్గా. కాబట్టి ఒక సమస్య ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం అంతా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి ఓట్లు అంటే, భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి ఓట్లు వేసే ముస్లింలు కూడా ఉంటారు. ట్రిపుల్ తలాక్ తర్వాత మహిళలకు బీజేపీ పట్ల పాజిటివ్ వచ్చింది ముస్లిం మహిళలకి. కానీ మొన్న ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్తో ముస్లింకి అక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మైనార్టీలో ముస్లింలు మినహాయించడం కాస్త వ్యతిరేకత రాలేదు, ఎందుకు అవుతుంది? అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది అసలు ఇండియాలో ఉన్న ముస్లింలకు ఏంటి సంబంధం? అది అది మోసం చేసేటటువంటి వాళ్ళు మాట్లాడే మాట, అది రెచ్చగొట్టేటువంటి వాళ్ళు మాట్లాడే మాట. వాళ్ళ ముస్లిం పెద్దలే చెప్తారు కదా, క్రిస్టియన్స్ అవకాశం ఇచ్చారు, బౌద్ధ